అంత చేసేవాడు. దానికి కూడా దీక్ష అని పేరు అనమాట. ఇంతకాలం నియమం అని దానికి ఉండదు, ఎంతకాలమైనా చేయొచ్చు. భగవత్ సాక్షాత్కారం అయ్యేంత వరకు, లేదా వాళ్ళ ఇష్టదేవత ఆరాధన వాళ్ళ కళ్ళ ముందరికి సాక్షాత్కారం అయ్యే వరకు కూడా దాన్ని చేసేవాళ్ళు. అది సంవత్సరమా, 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, జీవితకాల పర్యంతం అనేది ఆయా దేవత ఆరాధన సంబంధమైనటువంటి విషయంగా పరిగణించేవాళ్ళు. మనకి పురాకృతమైనటువంటి సత్యయుగంలో ద్వాపరాదులలో, కానీ కలియుగంలోకి వచ్చేటప్పటికే మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం తరిగిపోతూ వచ్చింది. కనుక ఎప్పుడూ ముక్కు మూసుకొని కూర్చుంటానంటే పరిస్థితులు ఏం బాగోలేవు. ఎందుకంటే మనకున్నటువంటి వ్యవహారాలు అట్లాంటి. అయినా కూడా మనం భగవంతుని ఆరాధన చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది అంటే, అంతకాలం పాటు కాకుండా దీనికి కొంత నియమాన్ని, కొంత సమయాన్ని కేటాయించుకొని మనం చేసినట్టయితే బాగుంటుంది అన్నట్టుగా దీనికి ఓ చక్కటి క్రమాన్ని ఏర్పాటు చేశారు మనకి పెద్దలందరూ కూడా. ఓ 8 రోజుల పాటని, లేకపోతే ఒకరోజు అని, లేకపోతే ఓ 27 రోజుల పాటు అని, లేకపోతే మండలం ఓ 40 రోజుల పాటు అని. ఈ మండలం ఏంటో తెలియదు కానీ 40 పెట్టేశారు దానికి అట్లాగా. సరే, 40 రోజుల పాటు, 4 రోజుల పాటు. అసలు మండలం అంటే 4 అని అర్థం అన్నమాట. 4 రోజుల పాటు దీక్ష. మనం 108 రోజులు, మన జపమాల 108 సంఖ్య ఉంటుందన్నమాట. ఆ ప్రకారంగా ఇట్లాగా ఎవరెవరికి రీతిలో తగినట్టుగా వాళ్ళందరూ కూడా చక్కగా ఏర్పాటు చేసుకొని ఆయా ఇష్టదేవత ఆరాధన సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు మన వాళ్ళందరూ. ఆ కార్యక్రమంలో భాగంగానే పరమాత్మ అయినటువంటి వాడు వైకుంఠవాసుడు కలియుగంలో చక్కగా మనందరికీ అర్షావతారంలో మన కళ్ళ ముందు వేయించేసినటువంటి ఆ భగవంతుడిని ఉపాసన చేయాలని చెప్పి మన వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి నామం గోవిందనామం. సహస్రాక్ష సహస్రపాత సహస్రనామో భవేతని మనకి ప్రమాణం. 1000 నామాలు ఉన్నాయి అని మనం నియమం ఏర్పాటు చేసుకున్నాం. కానీ అనంత కోటి నామాలు ఆయనకి, ఏ నామంతో పిలిచినా పలికేవాడు ఆయన. ఎన్ని నామాలు ఉన్నప్పటికీ ఆయనకు అత్యంత ప్రీతికరమైనటువంటి నామం గోవిందనామం. గో శబ్దానికి మనకి సంస్కృతంలో ఓ 24 ప్రతిపదార్థాలు చెప్తారనమాట. 24 రకాల అర్థాలు చెప్తారు దాంట్లో మనకి. అంటే సకలములను అందించేది అని అర్థం అనమాట. గోశబ్దాని యొక్క పరమార్థం తెలుసుకోవాలంటే అభీష్ట సిద్ధి కలిగినటువంటిది ఈ గోశబ్దం. భగవంతుడు కూడా అంతే కదా, సకల అభీష్టములను నెరవేర్చేవాడు. ఎవరెవరు ఏదేది కోరుకుంటే అవన్నీ అందించేవాడు. కనుక ఆయనకి అత్యంత ప్రీతికరమైన నామంగా గోవిందనామం మనకి ప్రతీతి. కనుక ఆ నామంతో మనం భగవంతుడిని ఉపాసన చేసినట్టయితే బాగుంటుంది అన్నటువంటి భావన చేత మన జగదాచార్యులుగా వేయించేసినటువంటి శ్రీమన్నారాయణ రామానుజయ్యర్ స్వామివారు ఎక్కడో వెంకటాచల మహాత్మ్యంలో ఉన్నటువంటి దాన్ని వెలికితీసి ఓ సుమారుగా 15-20 ఏళ్ల క్రితం నుంచి మళ్ళీ దీనికి ఈ గోవింద మాల ధారణకి పునరుద్ధరణ చేసినటువంటి మహానుభావులు ఆయన. అంతకుముందు మనకెక్కడా కూడా కేవలం పుణ్య దివ్యదేశాల్లో మాత్రమే, తిరుమల, శ్రీరంగం ఇత్యాది దివ్యదేశాల్లో మాత్రమే మనకి ఈ గోవింద మాలధారులు కనపడేవాళ్ళు. కానీ ఈనాడు మహానుభావుడి యొక్క కృపావశం చేత అన్ని చోట్ల అందరూ కూడా దీన్ని ధరించడానికి ఆయన కరతలామలకం చేయడం జరిగింది. అప్పటి నుండి భగవంతుడిని ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా చక్కగా శాస్త్ర సంబంధమైనటువంటిదిగా, సంప్రదాయపరమైనటువంటిదిగా మనకి ఈ గోవింద మాల ధారణ ప్రతీతిలోకి వచ్చిందనమాట. దాన్ని మన వాళ్ళందరూ చక్కగా ధరిస్తూ వస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి. ఎంతోమంది ధరిస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. మళ్ళీ ఈ సంవత్సరం ధరించినటువంటి వాళ్ళు వచ్చే సంవత్సరం ధరిస్తారా లేదా అనేది వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ అందరూ కూడా ఒకచోట మమేకం కావాలి మనం అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఇది మరింతగా ప్రజల్లోకి, భక్తుల్లోకి వెళుతుంది అన్నటువంటి భావన చేత గోవిందమాల చేసినటువంటి కొంతమంది స్వాములు కలిసి దీన్ని ఒక ట్రస్ట్ రూపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక నిబద్ధత, ఒక నియమము,
ఒక వ్యవస్థ అనేది కలిగి ఉంటుంది, బాధ్యతగా ఉంటుందన్నటువంటి భావన చేత వాళ్ళు ఒక ట్రస్ట్కు రూపకల్పన చేసుకొని ప్రతి సంవత్సరం వాళ్ళు ధారణ చేస్తూ మిగతా వాళ్ళందరికీ కూడా దాంట్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళందరూ ధారణ చేసి నిత్యం ఇంట్లో ఆరాధన చేసుకుంటూ ఉంటారు. కానీ మనం అంటూ చేసుకున్న తర్వాత దీన్ని కేవలం మనకు మాత్రమే పరిమితం కాకుండా మనతో పాటుగా సమస్తమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆ భగవద్ ఆరాధన సంబంధమైనటువంటి కార్యక్రమాలు అందిస్తే బాగుంటుంది అన్నటువంటి భావన చేత ఒకసారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈనాడు మనందరినీ కూడా దీంట్లో భాగస్వామి అయ్యేట్టుగా వాళ్ళందరూ మనకి అవకాశాన్ని కల్పించారు. ఉదయం జరిగినటువంటి అభిషేక మహోత్సవం, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ హవన కార్యక్రమం, తర్వాత జరగబోతున్నటువంటి తిరుకళ్యాణ మహోత్సవం, ఇది ఆరాధన క్రమంలో భాగంగా మనం ఈనాడందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. మార్గశీర్ష మాసం వచ్చేసింది చక్కగా. ఎందుకంటే మార్గశీర మాసంలో భగవత్ సంబంధమైనటువంటి ఉపాసన అనేది చాలా గొప్పది. నిన్నటి వరకు కార్తీక మాసం వెళ్ళిపోయింది కాబట్టి అమ్మయ్య ఇంకా ఉదయం సాయంత్రం దీపారాధనలు అయిపోయి ఉపవాసాలు అయిపోయాయి ప్రశాంతంగా ఉండొచ్చు అన్నటువంటి భావనలోకి అందరు వెళ్ళిపోయారు. అది మనకి కాలానుగుణంగా వచ్చినటువంటిది. కార్తీక మాసానికి దామోదర మాసం అని పేరన్నమాట, అవునా కాదా? కార్తీకంలో దామోదరుడిని ఉపాసన చేస్తారంటే శ్రీమన్నారాయణుడి యొక్క ఉపాసన చేస్తాం మనం అందరం కూడాను. ఎందుకు అంత ప్రత్యేకత అంటే చాతుర్మాస్యంలో స్వామి యోగనిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మేల్కొన్నటువంటి కాలం కార్తీక శుద్ధ ఏకాదశి. దానికి ఉత్తయన ఏకాదశి అని లేదా ప్రబోధన ఏకాదశి అని పేరన్నమాట. భగవంతుడు మేల్కొంటాడు. అందుకోసమని ఏం చేస్తాం మనం కార్తీక మాసంలో ధాత్రీ నారాయణ పూజ చేస్తాం. అంటే భగవంతుడు లోకంలోకి వస్తాడు, అందరికీ తన యొక్క దివ్య దర్శనం అనుగ్రహిస్తాడు. కనుక ఆయన రావడానికంటే ముందుగా కేవలం ధాత్రి అనగానే మనం ఉంటున్నాం కనుక పృథివీ అని మనం అనుకుంటున్నాం. కానీ సమస్తమైనటువంటి అన్నీ కూడా ధాత్రి కిందకే వస్తాయి. అందుకోసమనే భగవంతుడు తన యొక్క దివ్య దర్శనం అందించేటటువంటి సమయం కనుక దానికి ధాత్రీ నారాయణ స్వామి పూజ చేస్తాం మనం అందరం కూడా. దామోదర మాసం అది చాలా గొప్ప విశేషంగా చెప్తారు. కానీ భగవంతుడి నుంచి వచ్చినటువంటి గీత, భగవంతుడు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మాసానాం మార్గశీర్షోహం అంటాడు భగవద్గీతలో. ఉన్నటువంటి 12 మాసాదులలో ఒక మాసానికి సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మగా ఉద్భవించినటువంటి శ్రీమన్నారాయణుడు అధిష్టానంగా ఉన్నటువంటి మాసం మార్గశీర్ష మాసం. ఆయన చెబుతాడనమాట, ఈ సమస్తమైనటువంటి సృష్టిలో ఇదిగో ఈ పవిత్రమైనటువంటి వస్తువులన్నింటికీ కూడా నేను అధిష్టానంగా ఉన్నానండి. ఏదో జంతువులలో సింహానికని, పక్షులలో గరుడ పక్షి పైన తాను ఉంటానని అట్లాగే చెబుతూ మాసాదులలో మార్గశీర్ష మాసం ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి మాసం అన్నమాట. ఈ సమయంలో మనం విష్ణువుని ఆరాధన చేసినట్టయితే, నారాయణ ఉపాసన చేసినట్టయితే సర్వశ్రేష్టమైనటువంటిదిగా మనకి భగవద్గీత చెబుతున్నటువంటి మాట. భగవద్గీత అంటే సాక్షాత్తుగా ఆయన చెప్పినటువంటి మాట మాసానాం మార్గశీర్షోహం అనేది. ఇంత పవిత్రమైనటువంటి మాసంలో రాబోతున్నటువంటి మార్గశీర్ష సంక్రమణంలో దానికంటే పూర్వంగా మనం ఉపాసన చేయడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయం. ఇదే మార్గశీర్ష మాసంలోనే మనకి గోదా అమ్మవారు కూడా తాను ధనుర్మాస వ్రతాన్ని చేపట్టిందనమాట. రేపు రాబోతున్నటువంటి 16వ తారీఖు నుంచి మనకి ధనుస్ సంక్రమణం ఆరంభమవుతోంది. అంటే ఈ మార్గశీర్ష మాసంలో సర్వోత్కృష్టమైనటువంటి సమయంగా చెబుతారనమాట. ధనుస్ సంక్రమణం నుంచి మళ్ళీ మకర సంక్రమణ పర్యంతం వరకు కూడా విష్ణు ఆరాధన అనేది చాలా సర్వశ్రేష్టమైనటువంటిదిగా మనకి శాస్త్రం సంప్రదాయం, అట్లాగే పరమాత్మ కూడా చెప్పినటువంటి మాట. ఇట్లాంటి పవిత్రమైనటువంటి మాసంలో మనం అందరం ఒక చోట కూర్చొని ఒక కొన్ని గంటల పాటు చక్కగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సేవించుకోవడం అంటే మనం అందరం కూడా భగవంతుడి దగ్గరికి మరింతగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రేరణగా మనకి ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని మా భావన. అట్లాంటి చక్కటి సదవకాశాన్ని వారితో పాటుగా సమస్తమైనటువంటి భక్తులందరికీ అందించినందుకు గాను మేము ఆ గోవిందమాల ధరించినటువంటి వారందరికీ కూడా
పెరుమాళ యొక్క దివ్యానుగ్రహం కలగాలని నేను మనస్ఫూర్తిగా మంగళాశాసనం చేస్తూ కార్యక్రమంలో సుదర్శన శతకాన్ని మనందరం కూడా అనుసంధానం చేసుకుందాం. అందరూ కూడా ఓం నమో వెంకటేశాయ లేదా శ్రీనివాసాయ సుదర్శనాయ ఎవరికి తోచినటువంటి నామాన్ని వాళ్ళందరూ కూడా మనసులో జపిస్తూ నిశ్శబ్దంగా కార్యక్రమాన్ని మనందరం కూడా అవలోకనం చేస్తూ అనుసంధానం చేద్దాం. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద బోల్ శ్రీనివాస భగవానికి, బోల్ వెంకటేశ భగవానికి, బోల్ సుదర్శన భగవానికి.